పవర్ స్టార్ అభిమానులు ఎన్నాళ్లుగానో వెచ్చి చూసిన అజ్ఞాతవాసి మూవీకి సంబంధించిన తొలి టాక్ అప్పుడే బయటకు వచ్చేసింది. జల్సా అపారెంట్ కి దారాది సినిమాల కంటే అత్యంత భారీ బ్లాక్ బస్టర్ పవన్ అభిమానులు ఆశించిన నేపథ్యంలో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ అంచనాలను అందుకుందా అన్న విషయంపై విచారణలు చేస్తున్న ఇండస్ట్రీ వర్గాలకు ఇప్పటికే ఈ సినిమాకు చూసిన సగటు ప్రేక్షకుడు తెలియజేస్తున్న స్పందన షాకింగ్ గా మారిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఈ మూవీ అర్ధరాత్రి షోలను తెల్లవారుజాము షోలను చూసి బయటకు వస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మొహమాటం వల్ల చాలా బాగుందని చెప్తున్న నిజమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాను చూసి నిరుత్సాహపడడం ఖాయమని కొందరి వాదన. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ మూవీ ఫస్ట్ టాక్ అనుకున్న స్థాయిలో ఆశాజనకంగా లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్ కు ఈ విషయం షాక్ ఇస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఎవరి మీదైతే పవన్ అభిమానులు సాధారణ సినీ ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్నారో ఆ త్రివిక్రమ్ అజ్ఞాతవాసిని తీర్చిదిద్దడంలో కన్ఫ్యూజ్ అయ్యాడని అంటున్నారు. సినిమా మొత్తం మీద క్లైమాక్స్ డైలాగులు, ఒకటి రెండు చోట్ల ఎలివేట్ చేసే సన్నివేశాలు, అన్నింటికీ మించి అద్భుతమైన నిర్మాణ విలువలు మినహాయిస్తే చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఏమీ లేదన్న నెగిటివ్ ప్రచారం అప్పుడే ఈ మూవీపై ప్రారంభం అయిపోయింది. అజ్ఞాతవాసి సినిమా లార్గో వించ్ అనే ఫ్రెంచ్ మూవీకి కాపీగా తెరకెక్కింది అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్లాట్ మాత్రమే తీసుకోకుండా క్లైమాక్స్తో సహా చాలా సన్నివేశాలు మక్కీకి మక్కీగా త్రివిక్రమ్ దించేశాడు అన్న నెగిటివ్ ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతుంది. గతంలో కూడా త్రివిక్రమ్ మీద కాపీ కాట్ అనే ముద్ర ఉన్నప్పటికీ అది కేవలం సీన్స్ వరకే పరిమితం కాగా అజ్ఞాతవాసికి సంబంధించి లార్గో వించ్ సినిమాను మక్కీకి మక్కీగా రీమేక్ చేసినా బాగుండేది కానీ అనవసరమైన కామెడీ వర్కౌట్ కానీ హీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాలతో ఈ సినిమాను త్రివిక్రమ్ దారి తప్పించాడు అన్న నెగిటివ్ కామెంట్స్ ప్రారంభమైపోయాయి. మరికొందరైతే ఈ మూవీ అత్తారింటికి దారేది టూలా ఉంటుంది అనుకుంటే ఒకప్పటి పవన్ ఫెయిల్యూర్ మూవీ పులి టూగా మారింది అంటూ సెటర్లు వేస్తున్నారు. ఈ నెగిటివ్ ప్రచారంలో ఎంత వాస్తవమో తెలియకపోయినా ఎక్కడో అజ్ఞాతవాసి తేడా కొట్టింది అన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.